Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Rajkiya Ratchalo Sabash and Pinchukuna CPM. Visakha Rajkutan Vursu Sangatanalo, Rajkiyanga Yavadi Paiche and a Vishamla Benavi Prior of Vana, E. Sangatanato of Visham Matram Rudi Aindi. Adiabitente, YCP Arapisunataka Pavan Chandrababu Madhya Balaman Bandam Mundani. Janasena, BJP, TDP, Maji, Teravenka, Matanal, Zergutunayani. Visakha Airport, Montrulopai, Dadul Zagadam, Polisu, Janasanikun, Arastiadam Tilsinde. Dinpai, TDP, Takshanames, Pandinchindi. Chandrababu, Lokesh, Arastun Kandisu, Agamegal, Mother, Tweet Chesaru. Arasimga, Aina, BJP, Quadras, Pandinchindi. Arastun Kandinchindi. Kani Yavakapati Quada, Akara, Salem, the Kinanadanipa, Zusti Petaledu. Montrulopai, Dadani, Kandinsaledu. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో ఈ రచ్చక కారణం ఎవరన్న దానిపై దృష్టి పెట్టలేదు. అన్ని పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏకైక అజెండా అన్నట్లుగా వ్యవహరించాయి. ఒక సిపిఎం మాత్రం ఈ పార్టీలన్నిటికి భిన్నంగా మంత్రులపై దాడిని ఖండించడం విశేషం. నిజానికి విశాఖ ప్రశాంతతకు మారుపేరు. అలాంటి చోట ఒక కీలకమైన అంశం మీద గర్జన పేరడ్ కార్యక్రమానికి నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు ఇచ్చింది. అదే రోజు జనసేన కూడా కార్యక్రమం పెట్టుకుంది. దాంతో విశాఖలో ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. Danik Saginatli Visakha Airport lo Mantrula Kanvai meeda daadi jarigindi. Janasena varu daadiki palpaddarani YCP netalu aaropincharu. CCTV footage la aadharalato dani meeda polisulu kuda vicharana jarpi paluvuru Janasena nayakulanu arrest chesaru. Aithe mantrulu meeda daadulanu khandinchina Telugudesam saha itara pratipakshalu arrestulu akramam antu aagamegala meeda spandinchayi. Adhikaram chetulo undani arrestulu chestara antu paluvuru nayakulu YCP sarkaru meeda ghaatuga vimarsincharu. Aithe oke oka party CPM matram మంత్రులు మీద ఎయిర్పోర్ట్లో జరిగిన దాడిని ఖండించింది. ఆ పార్టీ విశాఖ నాయకులు ఈ దాడులను తమ పార్టీ తీవ్రంగా చూస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కూడా సూచించారు. అంతేకాదు ప్రశాంత విశాఖలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అశాంతిని రేపుతున్నాయని కూడా సిపిఎం ఆరోపించింది. విశాఖలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వమే బాధ్యతగా పరిస్థితిని చక్కదిద్దాలని కోరడం విశేషం. విశాఖలో ఒక్కరోజు వ్యవధిలో గొలుసుగట్టుగా జరిగిన సంఘటనల వలనే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు ప్రధాన పార్టీల్లో ఒకరు తమ కార్యక్రమం వాయిదా వేసుకున్న ఇబ్బంది ఉండేది కాదు. పోటీగా ర్యాలీలు తీయడం, మంత్రుల వాహనాల మీద దాడులు జరగడం వంటి చర్యలు జరిగాయి. దీంతో అరెస్టులు చోటు చేసుకున్నాయి. అయితే విపక్ష పార్టీలు మంత్రుల మీద జరిగిన దాడులను మొదట ఖండించి ఆ తర్వాత జనసేన కార్యకర్తల అరెస్టుల విషయంలో రియాక్ట్ అయితే బాగుండేది. కానీ అలా కాకుండా ఏ కారణం లేకుండా కేవలం కక్షలు అరెస్టులు చేస్తున్నారంటూ ప్రచారం చేయడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. యావత్తు పరిణామాల మీద స్పందించడం ద్వారా ఒక్క సిపిఎం మాత్రం తన నెక్కచ్చితనాన్ని సాటుకుందని అంటున్నారు.